అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా తేలిగ్గా చేసేసుకునే టిఫిన్ అండి ఇది బ్రేక్ఫాస్ట్ తొందరగా చేసేసుకోవచ్చు అనమాట చిటికలు అది ఎలాగో చూద్దామండి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తాలింపు కోసం టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి అలాగే పోపు దినుసులు అయితే దీంట్లో ముఖ్యంగా శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి బాగుంటుంది అలా అయితే జీలకర్ర మాత్రం తర్వాత వేసుకోవాలండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అనమాట వేసేసుకొని వెంటనే అలా మూత పెట్టుకున్నాం అనుకోండి స్టవ్ మీద ఎలాంటి చుక్కలు అనమాట దీనికి కావాల్సింది ఒక్కటి మన ఇంట్లో ఉందనుకోండి అదేంటంటే రైస్ ఫ్లోర్ బియ్య పిండి అనమాట పొడి బియ్య పిండి ఉన్నదనుకోండి చిటికలో చేసేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఇవి మగ్గిపోయినాయండి అయితే ఏ గ్లాస్తో అయితే ఇది క్వాంటిటీ సేమ్ ఉండాలండి ఇప్పుడు ఈ గ్లాసుతో వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను కదా అలాగే వన్ గ్లాస్ బియ్యపిండి పిండి పడుతుంది అనమాట అలాగే సాల్ట్ దానికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆ గ్లాసు బియ్యపిండి పోసేసుకున్నాను ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు అట్ల కాడతోటి చిన్న హోల్స్ మాదిరిగా అలా పెట్టుకోవాలండి పెట్టుకొని గరిటె అందులోనే ఉంచి గ్యాస్ స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని వన్ మినిట్ కుక్ ఆన్ ఇవ్వాలి ఇప్పుడు కొన్ని ఆనియన్స్ పైన వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నిదానంగా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట అంటే ఆవిరికే అది కుక్ అయిపోతుంది ఇది చాలా బాగుంటుందండి మా బామ్మల కాలం నాటి నుండి కూడా ఉంది ఎప్పుడు దోశ ఇడ్లీ ఇవి తిని తిని బోర్ వస్తుంది కదండి ఒక్కొక్కసారి మనకు బద్ధకంగా ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీని చిటికలో చేసేసుకునే రెసిపీ అండి అందరూ ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ అయిన రెసిపీ అండి రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకోవడమే దీన్ని పిండి ఉప్మా అంటారు అలాగే కుట్టుపిండి అంటారండి అయితే ఇది షుగర్తో అయినా ఏదైనా చట్నీతో అయినా చాలా బాగుంటుంది అలాగే మజ్జిగతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్